శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయసరభజ్ఞో ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూసినటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో జూన్ నెల మనకు తెలిసిన విషయమే, జూన్ నెల సంబంధించిన ఈ యొక్క మాస ఫలితాలు అంటే 1, 10, 19, 28వ తేదీలలో జన్మించిన వారు, మరి వాళ్ళకి ఈ యొక్క జూన్ అనే నెల ఏ విధంగా ఉంటుంది, 2019వ సంవత్సరం గాను వాళ్ళకు ఏ విధంగా స్వాగతిస్తుంది అనే అంశంపై ఈరోజు మాట్లాడుతున్నాం. మరి జూన్ మంత్ అనేది కూడా 6వ నెల కింద మనకు తెలుసు. అయితే ఈ జూన్ మంత్లో 1, 10, 19, 28వ తేదీలలో ఎవరైతే పుడతారో వాళ్ళకి ఈ యొక్క మాసం అనేది కూడా చాలా చాలా అద్భుతాలను సృష్టించే మాసంగా మనం చెప్పుకోవచ్చు. జూన్ నెల చాలా అద్భుతాలు సృష్టిస్తాయి. అంటే ఉద్యోగాలు వెతుకులాడుకునే వారికి ఈ యొక్క ఉద్యోగాలు వాళ్ళకు లాభించడం, తర్వాత రుణ బాధల నుండి వాళ్ళు బయటపడిపోవడం, అదేవిధంగా కొత్తగా గృహం తీసుకున్నా కానీ, తర్వాత వ్యాపారాలు చేసినా కానీ, వాహనం కొనుక్కున్నా కానీ వాళ్ళకి ఈ యొక్క 6వ నెలలో చాలా చక్కగా ఉంటుంది. అయితే మీరు ఇక్కడ ఒకటే గమనించండి, మీ డెస్టిన్ నెంబరు 6 అయి ఉండకూడదు, మరి 8 అయి ఉండకూడదు. ఇది ఈ మాసంలో ఈ యొక్క 6వ నెలలో మీ డెస్టిన్ నెంబర్ 8 కానీ 6 కానీ ఉంటే వాళ్ళకి ఈ నెల అది చాలా దురదృష్టంగా మారుతుంది. అంటే ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అయితే అన్ని నెలలు అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే అన్ని తేదీలలో ఇక్కడ డెస్టిన్ నెంబరు 8 కానీ మరియు 6 కానీ, మరి డెస్టిన్ నెంబర్ ఎలా కనుక్కోవాలండి? డేటు, మంతు, ఇయరు ప్లస్ చేస్తే 8, 6 రాకూడదు. మళ్ళీ అందులో ఒకటి, మీకు వివాహం అయితే వివాహం కానీ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీకు వివాహం అయితే మీ యొక్క వివాహ తేదీని ప్లస్ చేయండి, 8 కానీ 6 కానీ ఉండకూడదు. అలా ఉంటే ఈ యొక్క నెల మీకు అసలు దేనికి పనిచేయదు, అన్నీ నష్టాలతో కూడిన జీవితాన్ని ఇస్తుంది. ఇది ఒక్కటి గమనించుకొని మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఈ యొక్క జూన్ 6వ నెల ఈ యొక్క నెలలో అన్ని అద్భుతాలు కూడా చాలా చక్కగా జరుగుతాయి. కాబట్టి దీన్ని మీరు స్వాగతించండి. అదేవిధంగా న్యూమరాలజీ ఆస్ట్రాలజీ పరంగా మీ పేరును కూడా మంచి సంఖ్యాబలంతో మీరు కరెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత మంచిది. అదేవిధంగా చిన్నపిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకుండా పర్వాలేదు, చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లు నిర్ణయించండి, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.